లా అండ్ ఆర్డర్కు ఒక డిసిప్లిన్డ్ సిటిజన్గా నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో వయలేషన్ ఎప్పుడు జరగలేదు. ప్రజల క్షేమం కోసం పోరాడా, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోరాడా, ప్రజలకు కావాలని శాంతి సౌభాగ్యాలు ఇవ్వడానికి పోరాడా, ఎప్పుడు నా కోసం నేను పోరాడలా. అలాంటిది ఇష్టప్రకారం చేస్తారా మీరు? తమాషాగా ఉంది. ఏ దాడి జరుగుతూ ఉంటే ఫోన్ చేశాను, వస్తున్నారంటే ఫోన్ చేశాను. ఆయన బిజీ అంట, ఎక్కడికో బాగుంది మీటింగ్ ఉందంట. ఏమి సమయం అండి? సంపద ఉంటే నువ్వు సంపద సంపద చంపించుకోవాలనుకున్నావు కదా. ఆర్ యు ఫిట్ ఫర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎన్ని రోజులు తప్పుతావు? మా ఆఫీస్ పైన ఎందుకు వచ్చారు? నీ ఆఫీస్ పైన కోసం ఉంటావా నువ్వు? డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్, మా ఆఫీస్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఆఫీస్. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దు. చేతనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, చేత కాకపోతే ఇంటికి పో. అంతేగాని ఇష్టానుసారంగా 2.5 సంవత్సరాలుగా మీ వేధింపులు చూశాం. మీరు గవర్నమెంట్ కొల్లుడై లాలుచిపడి చేస్తారు ఇవన్నీ. తమాషానా ఇది? కడానా? ఎక్కడ చూసినా ఏంటివి? విపరీతంగా హీరోయిన్ వస్తే దానికి, హీరోయిన్ వస్తే దానికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మాట్లాడితే మా తప్ప అంటావాను. ఏం తప్పండి? ఎన్ఐ ఎన్క్వైరీ చేయడం లేదు? ఏజెన్సీ మొత్తం ఈరోజు ఎక్కడికక్కడ గంజాయి పెంచడం లేదు? అడిగితే తెలంగాణ కమిషనర్ పోలీస్ చెప్పాడు మా రాష్ట్రంలో జరగడం లేదు, పేర్లు చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది, సీలేరు పరిసరాల్లో జరిగింది, నరసీపట్నం పరిసరాల్లో ఎన్నో మండలాల్లో జరుగుతూ ఉంది, పాడేరు ఏరియాలో అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంటే ఇవి మాట్లాడితే మేము ఎవిడెన్స్ ఇవ్వాలా మీకు? మీరేం చేస్తారు పోలీసులు? అడిగితే మాట్లాడితే ఎవిడెన్స్ ఇవ్వండి, నోటీస్ ఇస్తాం, లేకపోతే అరెస్ట్ చేస్తా. చేయండి, అందరిని అరెస్ట్ జైల్లో పెట్టండి. చూస్తాను నేను రేపటి నుంచి. మిడ్ నైట్ పోతారండి ఎస్సీ లీడర్ ఇంటికి, సీనియర్ లీడర్ ఇంటి మీదకి? ఏమండి అని అడిగింది? గంజాయి పెంచారని చెప్పాడు తప్ప ఏం తమాషా మీకు? అందుకే చెప్తున్నా, డీజీ గారు ఏమనుకున్నాడు? చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నీ తెలివితేటలు జరగవు, గుర్తుపెట్టుకో. ప్రజల విశ్వాసం కోల్పోయినాక ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో చులకనైపోయాడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాంటి పోలీసులు ఆగస్టు క్రైస్తులో కూడా చూశా, ఏమి చేయలేకపోయారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే పేర్లు నేను నా స్థాయికి తగినట్టు కాదు, వీళ్ళు కాదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి డీజీ. నేను అడుగుతున్నా ఇక్కడ జరుగుతామంటే డీజీపీకి తెలియకపోతే ఈజ్ ది ఫిట్ ఫర్ డీజీపీ? రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆలోచించిన ఒక నిమిషం. నేను 5:03 ఫోన్ చేశానండి, అప్పుడు అటాక్ ఈజ్ గోయింగా. నేను అడుగుతా ఎందుకు రారు, ఎందుకు ఫోన్ తీరు? నీకు ఎప్పుడు నేను ఫోన్ చేయను కదా, నేను ఇంతవరకు ఎప్పుడు ఫోన్ చేయను కదా. అర్జెంట్ లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తాను మీకు? అలాంటిది మీరు ఇచ్చేస్తారా? 5:16 అటాక్ జరిగింది పార్టీ ఆఫీస్ మీద. యు ఆన్సర్ దిస్. మీరు కల్ప్రిట్ కాదా? మీరు కొల్యూషన్ కాదా? స్టేట్ టెర్రరిజం కాదా ఇది? యు ఆన్సర్ దిస్. పట్టా ఇంటి పైన 5 గంటలు జరిగింది. అనుకుంటే ఏం తమాషా అయిపోయింది. ఏదో పోలీసులు కొల్లుడైపోయి రౌడీలు వచ్చి మాతో కొట్టేసి, రౌడీలందరినీ చాలామంది చూశా. 24 క్లెయిమ్ ఓవర్ మైన్స్కే భయపడ్డా నేను. వీళ్ళకి భయపడే పరిస్థితి ఉండదు, కానీ నేను లా అండ్ ఆర్డర్ కోసం కట్టుబడ్డా, రాష్ట్ర శాంతి భద్రతల కోసం పాటుపడ్డా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను గవర్నర్కి చాలా స్పష్టంగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను. మమ్మల్ని అందరినీ మారీ చేస్తున్నారు, మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు. దాడి ఈజ్ గోయింగ్ ఆన్.
ఎంతమంది సరిపోతారు తెలియదు నాకు. మీరు ఏం చేస్తారు చేయండి. ఇప్పటికే పట్టాభి మా సీనియర్ లీడర్ మేము చేశారు. రాష్ట్రం దాడులు జరుగుతున్నాయి, మీరు కంట్రోల్ చేయండి. డీజీపీ ఫోన్ చేసి ఆయన ఎత్తుకోలేదు కావాలని ఈ విషయం కూడా చెప్పాను. బ్రదర్ మొత్తం డిబేట్ చేయి. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో బూతులు ఎప్పుడన్నా తిట్టానా నేను? మా వాడు చెప్పిన నివారించా. మీరు ఎన్ని మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు, రికార్డు ఒకసారి తీయండి. ఎప్పుడన్నా మీ మంత్రులు కానీ మిమ్మల్ని నివారించారా? అంటే అపోజిషన్ పార్టీ పైన ఎన్ని ప్రయత్నాలు మీరు చేశారు, ఎన్ని దాడులు చేశారు, ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంత హెరాస్ చేశారు, ఎన్ని అవమానాలు చేశారు, అన్నీ చంపుకొని కూర్చున్నాం. మీరు మాట్లాడిన మాటలు నన్ను మా నాయకుల్ని ఎన్ని బండభూతులు మాట్లాడారండి, ఎవరైనా సహిస్తారండి ఇవన్నీ? అయినా కూడా భరించాం. ఎందుకు? ప్రజాస్వామ్యం కోసరం. ఏం చేస్తారండి, చంపేస్తారా, నన్ను జైల్లో పెట్టేస్తారా, ఏం చేస్తారు మీరు? అంతే కదా మీరు చేసేది. 10 మందిని పెట్టారు, 100 మందిని పెట్టారు, అంతే కదా మీరు చేసింది. అదే కదా జరుగుతుంది రేపు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది చేసినా మేము భయపడలేదు కాబట్టి, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నారు కాబట్టి, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి ఒకరిద్దరు చంపేస్తే అప్పుడు మా ఆఫీసే క్లోజ్ చేసేస్తాం, అంతే కదా మీ ఉద్దేశం? ప్రజాస్వామ్యం ఆడికి అయిపోయింది, అదే కదా మీ ఉద్దేశం? నేను అడుగుతున్నా, అదే చెప్తున్నా. అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీ చాలా పోరాటాలు చేశాం ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల కోసం త్యాగాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, ఉందాతనం నాది, నేను ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు. నా రాజకీయ జీవితంలో మీకు అందరూ తెలుసు, 40 ఏళ్ళుగా నాకెంత ఆవేశం, ఇప్పుడు నాకు ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, తపన ఉంది, అయినా కూడా నిగ్రహం పెట్టుకుంటున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నాకు కూడా, ఒక్క సెకండ్ నా టెంపర్ లూజ్ చేసుకోవడానికి. ఎన్ని బాధలు వచ్చినా నిగ్రహం చేసుకుంటున్నాను కాబట్టి మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. రెండు మాటలు చెప్పాలి. మీరిచ్చిన ఈ అధికారంతో ఈరోజు ఇప్పటికే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్ కూడా లేకుండా, డైరెక్ట్గా బటన్ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళేట్టుగా డీబీటీ ద్వారా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి పార్టీ కూడా చూడకుండా, ఎవరికి ఓటేశారనే మాట కూడా అడగకుండా, ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేలా ప్రతి అడుగులోనూ ప్రభుత్వం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అడుగులు ముందుకు వేయించింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంది. అంతా నా వాళ్ళే, అన్ని ప్రాంతాలు నావే, ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే అనే భావనతోనే దాదాపుగా ఈ 2.5 సంవత్సర పరిపాలన కూడా సాగుతూ వచ్చింది. పరిపాలన దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో పరిపాలన మీ అందరికీ కూడా నచ్చింది కాబట్టే దేవుడి దయతో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా, పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన మున్సిపాలిటీస్ ఎన్నికలైతేనేమి, ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ అయితేనేమి, తిరుపతి బై ఎలక్షన్స్ అయితేనేమి, ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలైతేనేమి, ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి స్థానమే లేకుండా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడు కూడా సొంత బిడ్డలా నన్ను భావించి, సొంత అన్నగా, సొంత తమ్ముడుగా నన్ను భావించి అన్ని రకాలుగా తోడుగా నిలబడ్డారు. కానీ అన్ఫార్చునేట్గా ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయతలు మీ అందరూ చూపుతూ ఉన్నారు కాబట్టే
జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది. ప్రతిపక్షంతో పాటు మీ అందరికీ కూడా కనపడతానే ఉంటది, ఒక సెక్షన్ ఆఫ్ యెల్లో మీడియా, ఒక ఈనాడు అయితేనేమి, ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఒక టీవీ 5 అయితేనేమి, జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరే చూస్తూ ఉన్నారు. వీళ్ళే బూతులు తిడతారు, ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు. బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను, కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరూ కూడా మాట్లాడి ఉండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు, దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక, ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి, ఆ రకంగా కావాలని తిట్టించి, కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అబద్ధాలు ఆడతారు, అసత్యాలు ప్రచారాలు చేస్తారు, వంచన కనిపిస్తుంది ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్ర బుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు. కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, ఇష్టం వచ్చినట్టుగా కూడా చేసే కార్యక్రమాలు చేస్తారు. వ్యవస్థను పూర్తిగా కూడా మేనేజ్ చేయబడతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ముందన్నే కనిపిస్తూ ఉన్నాయి. ఏ పేదవాడికి ఏ మంచి జరుగుతూ ఉన్నా కూడా మంచి జరగకూడదు, జరిగితే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి ఏకంగా ఆ మంచిని ఆపడం కోసమని చెప్పి రకరకాల కోర్టు కేసులు వీళ్ళే వేయిస్తారు, రకరకాల వక్రీకరణ రాతలు వీళ్ళే పేపర్లలో టీవీలలో రాస్తారు, చూపిస్తారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడి దయతో, మీ అందరి చల్లని దేవునితో ఈ 2.5 సంవత్సర పరిపాలన కూడా మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా చేయగలిగాను. దేవుడి దయ మీ అందరి చల్లని దేవునితో, ఇంకా మంచి చేయడానికి కూడా వెనకడుగు వేయను. దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో ఇంకా మంచి చేస్తానని కూడా సవినయంగా కూడా తెలియజేస్తూ